సమావేశం ప్రారంభించబోయే ముందు నిన్న ప్రకాశం మొన్న ప్రకాశం జిల్లాలో దిద్దులూరు నియోజకవర్గంలో బండ్ల మన జనసేన జన సైనికుడిని మన కార్యకర్తని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు సమస్యలు చూడండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అడిగినందుకు నానా విధంగా మనం ఉన్న సమాజాలు రికార్డ్ చేస్తున్నాయి కానీ ఏమాత్రం సంకోచం లేకుండా తిట్టిన తిట్లు వరుసగా మిగతా వైసీపీ కార్యకర్తలు అందరూ వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టిన విధానం ఆత్మహత్యకి గురి చేసుకునే చేసినాయి. అందుకే ముందుగా బండ్ల వెంకయ్య నాయుడు మన జన సైనికుడి ఆత్మకి శాంతి కలం కోరుకుంటూ ఒకసారి అందరూ లేచి మౌనం పాటిద్దాం. ఇక్కడ కూర్చున్న జిల్లా ఇన్ఛార్జ్లందరికీ నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా మీకు ఈ సమావేశానికి మీకు ఆనందం పలుకుతూ ఉన్నాం. పిఎస్సీ సమావేశం ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సడన్గా ఒక ఎలక్షన్ అని కోరడం కోసం కాదు, చాలా రోజుల నుంచి ఒక మదన ఏం జరుగుతుందంటే ఈ పిఎస్సి సమావేశం కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా విజయవాడ ఇలాంటి మంగళగిరికి కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా నిర్వహించాలనేది చాలా ఒక దాదాపు ఒక సంవత్సరం క్రితం మనోహర్ గారు మేము అనుకోవడం జరిగింది. సో దాని భాగంగానే ఈ రోజున ఈ తిరుపతిలో మనం నిర్ణయించడం మనం ఈ పిఎస్సి సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కొన్ని అంశాలు ప్రస్తావించడం చాలా కొన్ని అన్ని చెప్పే కంటే కూడా కొన్ని కీలకమైన అంశాలు మీకు తెలియజేసుకుంటాను. ముందుగా నేను తెలియజేసుకుంది ఏంటంటే ఒక పార్టీ నిర్వహణ చాలా కష్టసాధ్యమైంది. వేల కోట్లతో ముడిపడి ఉన్న ఒక ఎలక్షన్ జరపాలంటే 100 కోట్లు 150 కోట్లు ఉన్న పరిస్థితుల్లో చాలా సాహసించి పార్టీ పెట్టడం వెనక సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది, దేశం పట్ల చాలా ప్రేమ, అదే ముందుకు నడిపింది. ఇది నేను ప్రారంభించినప్పుడు చాలామందికి ధైర్యం లేకుండా ఉండేది. నేనేం నమ్మానంటే ఒక మనిషి కులం కలపలేదు, కుటుంబం కలపలేదు, ప్రాంతం కలపలేదు, భాష కలపలేదు, కానీ ఒక భావం కలుపుతుంది, ఒక భావజనం కలుపుతుంది. అందుకని ఏ పొలిటికల్ పార్టీకైనా భావం చాలా ముఖ్యం. సో జనసేనకి నేను రిప్రజెంట్ చేయడానికి ఒక 7 కీలకమైన ఈ ప్రిన్సిపల్ సిద్ధాంతాలు ఎందుకు పెట్టారంటే చాలా చదివి చాలా అర్థం చేసుకొని చాలామంది మేధావులతో మాట్లాడి చాలా కూలంకషంగా చర్చించి అవి మనం పాటించగలిగి సమాజాన్ని ఒక సరైన దిశలో నడిపించగలిగేవి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని చేసినవి. ఈరోజున చాలామంది ఇన్ఛార్జ్లు ఉన్నారు, మీరెవ్వరు కూడా కొన్ని సంవత్సరాలుగా నాతో ప్రయాణించే వాళ్ళు కాదు. ఒక సంవత్సరాల క్రితం మీ పార్టీలోకి జాయిన్ అయ్యి మేము వస్తామంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము అవకాశం కల్పించిన వాళ్ళం. మరి మీరు ఈరోజున నాయకుల్లో ఇన్ఛార్జ్ స్థాయికుల్లో అంటే మీరు
మరి గెలిచిన ఎమ్మెల్యేలు, మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతే గుర్తుపెట్టుకోండి. మీరు చట్టసభల్లోకి వెళ్ళలేదు కానీ మిమ్మల్ని ఒక కొంత శాతం, ఒక 100 మంది ఓటేసిన మీరు ఆ 100 మందికి మీరు ఎమ్మెల్యేని గుర్తుపెట్టండి. మీరు నాతో సహా ఆ బాధ్యత ఉందో మనకి, దాన్ని మనం మర్చిపోదు. మన కోసం కొంతమంది నిలబడ్డారు. మీరు పార్టీ నిర్మాణం అంటే మీ అందరికీ కూడా నేను చాలా బలంగా మరి మీరు ఏదో అద్భుతాలు చేసేసారు అని కాదు, మీ అందరిలో కూడా ఏం చూసారు ఇచ్చింటాం మేము. అంటే వీళ్ళకి భవిష్యత్తు పట్ల చాలా బాధ్యత ఉన్నవాళ్ళు, ఒక సమాజం పట్ల చాలా బాధ్యత ఉన్నవాళ్ళు, ఏదో చేద్దామని తపన ఉన్నవాళ్ళు. ఆ తపన చూసి ఉన్నవాళ్ళలో చాలామంది పరిశీలించి ఆ పరిస్థితులు తగ్గట్టుగా అన్వయించి మిమ్మల్ని గుర్తించి మేము ఇచ్చాం ఇక్కడ. దాని తగ్గ మేము నిలబడతాం. మిగతా పార్టీలాగా మీరు ఉదాహరణకి గెలవకపోయినా కానీ మిగతా పార్టీల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారో మీకు తెలుసు. ఒక సభ నడపాలంటే ఎంతమంది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. పెట్రోల్ పోయడం దగ్గర నుంచి తిండ్ల దగ్గర నుంచి అది. కానీ మన పార్టీకి ఇందాక మాట్లాడుతూ ఇది ఎలక్షన్ గురించి చాలా డబ్బులు అవుతుంది అది అని మాట్లాడుతుంటే, ముందు మన దగ్గర ఫస్ట్ ఎదుటి వాళ్ళ బలం కంటే కూడా మన బలం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఒకటి మన పార్టీకి ఉంది చాలా బలమైన సైద్ధాంతిక బలం ఉంది. సైద్ధాంతిక బలం ఎంత ముఖ్యమైందని చాలా అపహాస్యంగా ఉంటుంది, నమ్మరు మనుషులు. కానీ ఇవెన్చువల్గా సైద్ధాంతిక బలం ముందుకు తీసుకెళ్ళదు. ఇందాక పిఎస్సి సభలో మన మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఎక్కడో యూరోప్లో ఉండే ఒక కార్ల్ మార్క్స్ ఒకటి ఒక మాట మాట్లాడితే అది ఈ రోజుకి ప్రపంచాన్ని 2002 చీల్చేసింది ఒక భావజాలం. అలాగే ఇంకో కౌంటర్ భావజాలం ఉంటాయి, చాలా భావజాలం ఉంటాయి. సోషలిజం ఇంకోటి ఎక్స్ట్రీమ్, మనకి కమ్యూనిజం లేదంటే క్యాపిటలిజం, 100 రకాల భావజాలం. అంటే భావం, ఏ భావంతో మనం కట్టిపడేస్తాం, ఏ భావంతో ముందుకెళ్తామని చాలా ఎసెన్షియల్. ఒక తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు ప్రస్తావించడం కూడా అప్రస్తుతం. మిగతా పార్టీల్లో భావజాలాలు చూడండి, వాళ్ళకి ఏమున్నాయి భావజాలం, ఏది వాళ్ళని కట్టిపడేస్తుందంటే అధికారం అనే ఒక భావజాలం తప్ప మిగతా ఎన్ని కట్టిపడేస్తే మనం చూడండి. ఎందుకంటే అంశాల వారిగా మారిపోతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఫ్యాక్టరీ కోల్కొట్టేస్తాం అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అధికారం అనే ఒక ఆకాంక్ష ఉండటం అదొక్కటే ఐడియాలజీ. కానీ మనకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య మీద చాలా అవగాహన చేసుకుని మాట్లాడాలి. అందుకని మనం ఓడిపోయినా కానీ ఇంత బలంగా ఎందుకు ఉండగలం అంటే మన భావం అలాంటిది, మన భావన బలమైంది. ఈ రోజున మీకు ఇంతమంది యువత కానీ బయటకు వచ్చి నిలబడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు రూపాయి పెట్టుబడులు పెట్టకుండా ఎవరికి ఏమి ఉన్నారంటే, ఈరోజు నాయకులుగా ఉన్నారు ఎంతో కొంత అంటే, అంటే సీనియర్ నాయకులు నేను మాట్లాడలేదు, కొత్తగా లాస్ట్ ఎలక్షన్ నుంచి మన పార్టీ నుంచి చేసిన వ్యక్తులతో మాట్లాడుతా ఉన్నాం. మీ అందరి వెనకాల మొయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక యువత సమూహం ఉంది. వాళ్ళు నేనంటే ఇష్టపడుతుంది, ఈ భావజాలానికి ఇష్టపడతారు. వాళ్ళు నేను సినిమా యాక్టర్ ఇంకోటి కాదు, ఈ భావజాలం కట్టుబడిన వ్యక్తి ఉన్నాడు, అతని వెంట మేము నడుస్తాం. అదే మనం ముందస్తుగా మన పార్టీ తరకు బలం అని అది మీరు ఫస్ట్ అది మీరు గుర్తించాలి. దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళ డబ్బుకి లొంగేవాళ్ళు కాదు, వాళ్ళు దేనికి లొంగుతారు, వాళ్ళు ఏమంటారు ప్రతిసారి వచ్చి నన్ను ఎందుకు మాట్లాడమంటారు అంటే, మీరు నేను ఎలా పద్ధతిగా ఉంటానో అది మీ స్థాయిలో కూడా మీరు అంతే పద్ధతిగా. మీకు ఒక నాయకత్వం ఒక పదవి ఇచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యంగానో తేలిక మాట్లాడేది కుదరదు, వాళ్ళకి అసలు బాధ్యతగానే మాట్లాడాలి. మీరు కూడా మీరు మాట్లాడలేదు, నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ ఒక జనరల్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో మీరు ఆలోచించాల్సిన చాలా డబ్బుల మీద రాజకీయం నడవదు. డబ్బుల మీదే రాజకీయం ఉంది. ఈ దేశంలో వెళ్ళకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ నడపగలరు. డబ్బు ఒక్కటే రాజకీయాన్ని నడపదు. ముందస్తుగా నడిపేది బలమైన భావజాలం. ఆ భావజాలం మన దగ్గర ఉంది, దానిని నమ్మే ఒక బలమైన సమూహం ఉండాలి. ఆ సమూహం మన దగ్గర ఉంది. మిగతా వనరులు, మిగతా పరిస్థితులు మనం పోరాటం చేసుకుంటూ వెళ్తే అన్ని వెనకాల వస్తాయి. ఇందాక చెప్పినప్పుడు కూడా ఒక నీటిని స్టోర్ చేసుకోవాలి, నిల్వ చేసుకోవాలంటే ముందు చెరువు తవ్వి పెట్టుకోవాలి. ముందు అంటే మనం కష్టపడతాం ముందు. ప్రతిసారి సభలో నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు మాట్లాడినాను, చాలా మాట్లాడమంటా అంటారు. నాకేమనిపిస్తుంది అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పదవి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చోవాలి. మన పదవి అంటే మనం పడకూడదు, ఇది నేను నమ్ముతాను. సో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చెరువు నిండింది అంటే ఎవరో తవ్వి పెట్టేశారు, సిద్ధంగా ఉంది. ఆ చెరువు తవ్వకపోతే కెపాసిటీ దానికి, ఆ నీరు నిల్వ చేసిన స్తోమత ఉండదు, దానికి స్థాయి ఉండదు దానికి. అలాగే మనం కూడా ఒక బలంగా ప్రజా అవసరాలకు, ప్రజలకు సమస్యలు ఏమన్నా అవుతాయి అవన్నీ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తాం. నిజంగా నీళ్ళు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వర్ష
వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిండుతుంది. అలాగే మన సమయం వచ్చినప్పుడు మనకి అధికారం మనం చేజిక్కించుకుంటాం, ప్రజలకు కావాల్సింది బలంగా నిలబడతాం. ఒకసారి అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట కాకుండా స్థిరంగా ఒకటే మాట మాట్లాడేంత బలమైన భావజాలను కట్టుబడి ఉన్నాడు. ఇంకొకటి, ప్రతిసారి మీ నాయకులతో గొడవ పెట్టుకున్నప్పుడు మీరు ఇండివిజువల్గా గొడవ పెట్టుకుంటారు. పొలిటికల్ పార్టీ అంటే ఏకవ్యక్తి వ్యవస్థ కాదు, ఇది చాలా సమిష్టి, చాలా మందితో కూడిన వ్యవస్థ. అందరూ అందరం భావజాలంతో ఉన్నాం. ఈ ఆలోచన విధానం మీరు అందరు కలుపుకెళ్ళి మీ ఇద్దరు వెళ్ళి గొడవలు పెట్టుకుని ఒక నలుగురు వెళ్ళి గొడవ పెట్టుకుంటే కూడా ఒక 400 మంది వెళ్ళి ఒక బలంగా నిలబడితే వచ్చే బలం ఎక్కువ. మొన్న వెంకయ్య నాయుడు గారు పాప చనిపోయినప్పుడు తను ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, తన పక్కన ఇంకెవరు లేరు. అక్కడ ఒక 40 మంది ఉంటే అసలు సాహసం చేసేవాళ్ళం. ఎంతసేపు సోషల్ మీడియాలో మేమున్నాం చెప్పేవాళ్ళు కానీ, అంటే అందరూ దూకమని చెప్పేవాళ్ళు కానీ దూకేవాడు ఒకళ్ళు లేడు అన్నట్టుగా మేమున్నాం. ఎవరు రారు. ఈరోజు నేను ఎందుకు వెళ్తున్నాను ప్రకాశం జిల్లా కంటే, నా కోసం ప్రాణం వదిలేసిన జనసేన పార్టీ కోసం వదిలేసిన జన సైనికుడి కోసం మేమున్నాం. మేము అండగా నిలబడతాం, బలంగా నిలబడతాం. ఆ రోజు రైతు కూడా వచ్చాం, బెదిరిస్తున్నారంటే మేము అండగా నిలబడతాం. నాకు ఆ భయాలు లేవు. నాకు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దోపిడీదారులు కాని, జనసేన భయపడదు. జనసేన నాయకత్వం చాలా బలమైన మీరు. అలాగే మీరు గొడవ పెట్టుకునేటప్పుడు కూడా మీ స్థాయి మీ అంటే మీరు ఎంత పోరాటం చేయగలరు, మీరు ఎంత నిలబడగలరు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ప్రతిసారి నేను రాను, నేను రావడం కుదరతాం అంటే మీరు చాలా సంయమనంతోనే గొడవ పెట్టుకోవాలి. చాలా లెక్కలు గీతల మధ్యలోనే గొడవ పెట్టుకోవాలి. చాలా సైద్ధాంతిక బలంతోనే గొడవ పెట్టుకోవాలి. నన్ను రెచ్చగొట్టే మాటలు 100 మంది వాటికి మీరు పడద్దు. మీరు ఎందుకంటే మీకు గొడవ పెట్టుకోవాలంటే మీ అందరికంటే కూడా చాలా బలంగా గొడవ పెట్టుకోగలను. నేను వెనకాడను, నేను తల ఎగిరిపోవాలి, 10 సార్లు చెప్తా ఉంటున్నాను. తల ఎగిరిపోవాలిగా నేను మటుకు వెనకడిగాను. అంత బలంగా గొడవ పెట్టుకోవాలి. అందువల్ల మీరు అకారణంగా ఎవరితో గొడవ ఇరిటేట్ చేస్తారు, మిమ్మల్ని క్రమం తప్పించాలని ఇరిటేట్ చేస్తారు, మీరు వాటికి పడకూడదు. మీకు అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లాగా? అన్ని కొన్ని విషయాల్లో నేను చూస్తూ ఉంటాను. ఆ పరిణితి లేకపోతే, కామన్ సెన్స్ అనే పదం పరిణితి లేకపోతే ఎట్లాగా? మనకి ఎవరిని ఎంత ఏ మాట అనాలి, ఒకసారి రెచ్చ కొడతారు. వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. మన విధి విధానాలు చాలా పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. నిజంగా అవసరమైంది ఆ రోజున మన రైతుల గురించి మాట్లాడి, నిమర్ తుఫాను గురించి మాట్లాడలేదు. ఈరోజు చలో అసెంబ్లీ గురించి మాట్లాడాం, బలంగా ముందుకు తీసుకెళ్తాం. గొడవ పెట్టుకోవాల్సిన చాలా నిర్దిష్టంగా గొడవ పెట్టుకుందాం. అంతేగాని కూర్చోబెట్టి చిల్లరగా మనం కూర్చోబెట్టి వీధి గొడవలో చేసుకోదు. వీ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ, దాన్ని చాలా బాధ్యతగా నిర్వహిద్దాం, మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.